హాయ్ అండి నమస్తే నేను మీరు వెల్కమ్ బ్యాక్ టు రూత్ కిచెన్ ఈరోజు వీడియోలో చాక్లెట్ కేక్తో టాల్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలామంది టాల్ కేక్స్ చేస్తున్నాం అక్క కానీ హైట్ రావట్లేదు అని అని అంటున్నారు నేను ఇక్కడ రెండు కేక్ స్పాంజ్ స్పాంజ్ని బేక్ చేసుకున్నాను రెండు సిక్స్ ఇంచెస్ కేక్ టిన్ అనమాట టూ ఫిఫ్టీ గ్రామ్ టూ ఫిఫ్టీ గ్రామ్ అని రెండు స్పాంజ్ని బేక్ చేసుకున్నాను ఇక్కడ నేను తో బేక్ చేసుకున్నానండి అందుకే నేను వేరే వేరే టిన్ యూజ్ చేశాను అదే నేను ప్రిమిక్స్తో అయితే ఒకేసారి నేను బేక్ చేసేసుకుంటాను అనమాట సిక్స్ ఇంచెస్ కేక్ లో ఇదే మనం తో బేక్ చేసుకుంటున్నాం కాబట్టి మన కేక్ హైట్ హైట్లో ఉన్నా కూడా మనం వేరువేరుగానే బేక్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది హైట్లో వస్తుంది అనమాట రెండు కేక్ స్పాంజ్ వెయిట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట వన్ కేజీ కోసం మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కేక్ స్పాంజ్ కావాలి కదా ఇలా సిక్స్ లేయర్స్లో అయితే నేను కట్ చేసుకున్నాను ఒకవేళ మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారైతే ఈ కేక్ స్పాంజ్ కోసం ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతానండి అందులో మీరు చూడొచ్చు నేను చాక్లెట్ స్పాంజ్ కోసం నేను ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను దాని తర్వాత టాల్ కేక్ కోసం నేనైతే ఇక్కడ టూ కప్స్ విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకున్నాను అందులో కొద్ది ఫిలింగ్స్ కోసం నేనైతే ఇక్కడ వేరేగా క్రీమ్ తీసుకున్నాను వేరే బ్రౌన్లో అందులో నేను చాక్లెట్ ఘనాష్ వేశానండి చాక్లెట్ గనాష్ కూడా ఎలా తయారు చేసుకోవాలో అది కూడా దాని లింక్ కూడా పెడతాను నేను ఇలా మంచిగా కొద్దిగా కేక్ బోర్డ్కి క్రీమ్ పెట్టిన తర్వాత ఇలా ఫస్ట్ లేయర్ పెట్టిన తర్వాత షుగర్ వాటర్తో సోక్ చేస్తున్నానండి చాలా మంది డౌట్ అడుగుతున్నారు ఎంతవరకు సోక్ చేయాలక్క ఒక్కోసారి సోక్ చేస్తుంటే కేక్లోంచి బయటకు వచ్చేస్తున్నాయి నీళ్ళని ఓవర్ సోక్ చేయకూడదండి ఓవర్ సోక్ చేసినప్పుడు నీళ్ళు అనేది బయటకు వచ్చేస్తాయి అనమాట మన ఫింగర్తో ఇట్లా టచ్ చేసినప్పుడు కొద్దిగా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అని అనగానే చాలా మనం ఎక్కువ సోక్ చేయకూడదు నేనైతే మీరు చూస్తున్నా కదా బ్రష్తో ఒక టైం అంతా మంచిగా తీసుకొని వచ్చేసాను అనమాట తడిపేసాను దాంతో సెకండ్ టైం అయితే నేను రిపీట్ చేయలేదు అవసరం అనిపించలేదు ఇలా మంచిగా సోక్ చేసుకున్న తర్వాత క్రీమ్ని మంచిగా లెవెల్ చేసుకొని పెట్టుకోవాలి సైడ్స్లో ఎగ్తో కేక్ పాండ్ చేసినప్పుడు సైడ్స్లో క్రమ్స్ చాలా వచ్చేస్తాయి అక్క అని అంటున్నారు అలాంటప్పుడు ఇలా క్రీమ్తో మంచిగా సైడ్లో కూడా కూర్చోబెట్టేయాలండి ఒక్కసారి మీరు ఆ క్రమ్స్ని కూర్చోబెట్టారంటే ఇంక తర్వాత మనకి ఏ ఇబ్బంది కూడా ఉండదు అనమాట ఎక్కడ కూడా క్రమ్స్ అనేది కానరావు మీరు నేను ఎలా చేస్తున్నానో మంచిగా చూసారంటే మీకు అర్థమైపోద్ది ఇలా క్రీమ్ పెట్టి లెవెల్ చేసుకున్న తర్వాత చాక్లెట్ గనాష్ వేశానండి చాక్లెట్ ఘనాష్ మీరు స్పాంజ్ పైన యూస్ చేయచ్చు లేకపోతే క్రీమ్ పైన అన్నా చేయొచ్చు చోక చిప్స్ నేను ఇక్కడ రెండు వాడతానండి వైట్ చాక్లెట్ చిప్స్ డార్క్ చోకో చిప్స్ రెండు వాడతాను అనమాట అలాగే ఇక్కడ నేను సెకండ్ లేయర్ కూడా పెట్టేశాను ఎక్స్ట్ చేసుకున్న కేక్ స్పాంజ్ కి క్రమ్స్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తాయండి కంపేర్ టు ప్రిమిక్స్ తో కేక్ స్పాంజ్ కి అయితే అంత రావన్నమాట అందుకని దీన్ని సైడ్లో నేను ఎలా కూర్చోబెడుతున్నానో చూస్తారు కదా మీరు సైడ్ సైడ్లో స్పాంజ్ అనేది ఎక్కడ కూడా కానరాదండి దాన్ని నేను క్రీమ్తో సైడ్లో ఇలా కూర్చోబెట్టేస్తున్నాను అనమాట సైడ్లో సెట్ చేసేస్తున్నాను అనమాట ఆ క్రీమ్ ఆ క్రమ్స్ అనేది రాకుండా దాని తర్వాత ఇలా కూర్చోబెట్టిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అవసరం కూడా ఉండదండి ఎంత సైడ్లో ఫినిషింగ్ చూడండి ఇలా సైడ్లో మంచిగా ఫినిషింగ్ కూడా అవుతూ ఉంటుంది ఆ క్రమ్స్ కూడా మంచిగా కూర్చుంటాయి అనమాట ఆ తర్వాత మనకి ఇబ్బంది రావు అనమాట కేక్ని ఫినిషింగ్ చేసేటప్పుడు లాస్ట్లో మనం ఫినిషింగ్ చేసేటప్పుడు క్రీమ్ పెడతాం కదా అప్పుడు మనకి ఆ క్రమ్స్ అనేది ఇబ్బంది రావు పలెట్ నైఫ్ కూడా ఏం అనమాట అందుకని ఇలా క్రీమ్ పెట్టేటప్పుడు మీరు సైడ్లో క్రమ్స్ని మంచిగా కూర్చోబెట్టారంటే చాలా మంచిగా ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట లాస్ట్లో ఒక్కొక్క లేయర్ పెడుతూ మీకు నేను చూపిస్తున్నాను క్రీమ్ని మనం ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి ఏంటి అని అని ఫ్రిడ్జ్లో మనం హాఫ్ క్రీమ్ని యూస్ చేసి హాఫ్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా అప్పుడు ఫ్రిడ్జ్లో తీసుకున్నప్పుడు క్రీమ్ని కంపల్సరీగా ఒకసారి స్పాటిలాతో కలుపుకోండి దాంతో స్మూత్గా వచ్చిన తర్వాతే కేక్ మీద అప్లై చేయాలండి ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను నేను ఫ్రిడ్జ్లోంచి తీసినప్పుడు కేక్ క్రీమ్ అనేది సెట్ అయిపోతుంది అనమాట దాన్ని స్పాటిలాతో ప్రతిసారి తీసినప్పుడల్లా మిక్స్ చేసుకోవాలి స్మూత్గా రావడానికి ఇలా సైడ్లో చూస్తున్నారు కదా ఎక్కడ కూడా కేక్ స్పాంజ్ కాన్ రాకుండా సెట్ చేసేసాను దీని హైట్ కూడా చూపిస్తున్నానండి ఫైవ్ ఇంచెస్ వచ్చిందనమాట నేను ఫిలింగ్స్లో క్రీమ్ అనేది చాలా తక్కువగా యూజ్ చేసాను అయినా కూడా ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఒకవేళ మీరు క్రీమ్ ఎక్కువ యూజ్ చేస్తే మాత్రం సిక్స్ ఇంచెస్ దాకా వస్తుంది ఇందులోనే మీరు వన్ కేజీ ఇప్పుడైతే నేను వన్ కేజీ చేసాను అలానే మీరు వన్ పాయింట్ ఫైవ్ కేజీ కూడా టాల్ కేక్లో చేయొచ్చండి అది ఇంకా టాల్గా వస్తుంది అనమాట హైట్లో వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ కేజీ కోసం మీరు టాల్ కేక్ చేస్తున్నారైతే అందులో మీరు స్ట్రా యూస్ చేయాలండి పడిపోకుండా ఇలా వన్ కేజీ కోసం అయితే టాల్ కేక్కి స్ట్రా అవసరం లేదనమాట ఈజీగానే మనం చేసేయచ్చు స్ట్రాస్ లేకుండానే ఇలా సైడ్లో క్రీమ్ పెట్టేటప్పుడు మీరు చూసే ఉంటారు క్రమ్స్ ఎక్కడ కూడా నాకు నైఫ్ నైఫ్కి అంటుకోవడం అలాంటి లేకపోతే ఇబ్బంది అవడం అట్లాంటి ఎక్కడ కూడా రాలేదు ఎందుకంటే మనం లేయర్స్ పెట్టేటప్పుడే ఆ క్రమ్స్ని కూర్చోబెట్టాం కాబట్టి మనకి తర్వాత ప్రాబ్లమ్ ఏమవ్వదండి స్మూత్గా మనం క్రీమ్ని సైడ్లో పెట్టేయచ్చు అనమాట దాని తర్వాత స్క్రాపర్తో ఇలా ఫినిషింగ్ చేసేసుకోండి ఈ స్క్రాపర్ నేను ఒక సైట్ నుంచి తీసుకున్నానని కూడా మీకు చెప్పానండి వీడియోలో టాల్ టాల్ కేక్స్ చేసుకోవడానికి ఇలా పెద్దది స్క్రాపర్ తీసుకున్నాను అనమాట దాంతో పైన ఫినిషింగ్ అనేది ఇలా మంచిగా స్మూత్గా చేసుకోవాలి ఇలా స్మూత్గా చేసుకున్న తర్వాత ఇలా లాస్ట్ ఫినిషింగ్ చేసేటప్పుడు మాత్రం నేను స్క్రాపర్కి పెట్టిన తర్వాత స్పాంజ్తో కూడా క్లీన్ చేసుకోవాలని చెప్తానండి ఎందుకంటే దీంతో మంచి ఫినిషింగ్ వస్తుంది అనమాట ఇలా చేస్తే చాలా బాగా ఫినిషింగ్ వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దాని తర్వాత చాక్లెట్ అనేది నా చల్లగా అయిపోయిందని కొద్దిగా వేడి చేశాను దాని తర్వాత ఇలా చాక్లెట్ నీరు పడేసినప్పుడు లైనింగ్ అనేది ఇలా కానొస్తున్నాయి చూడండి ఆ టైంలోనే మనం చాక్లెట్ని కేక్ పైన వేయాలన్నమాట కొద్దిగా పల్స్గా ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా థిక్గా ఉన్నప్పుడు కాకుండా ఇలా లైనింగ్స్ అనేది చాక్లెట్ మీరు వేసినప్పుడు కాని రావాలన్నమాట అది కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి చాక్లెట్ని కేక్ పైన వేయడానికి సారీ అండి చాక్లెట్ కాదు చాక్లెట్ గనాష్ అనమాట ఇది ఇలా ఈ స్టేజ్ లో మీరు కేక్ మీద వేసినప్పుడు డ్రిప్స్ అనేది చాలా మంచిగా కానొస్తాయండి సగం అండి దాకా వచ్చి ఇట్లా ఆగిపోతాయి అనమాట అలా డ్రిప్స్ అనేది మనకి కాని రావాలి కదా అలాంటప్పుడు మనకి ఆ కన్సిస్టెన్సీలోనే మనం తీసుకోవాలన్నమాట దాని తర్వాత నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసానండి ఒక టూ అవర్స్ దాకా పెట్టాను దాని తర్వాత నేను చాక్లెట్స్ సెట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఆరిఫ్ ఆన్లైన్ నుంచి ఇలాంటి ర్యాపర్స్ కొనుక్కున్నానండి గోల్డెన్ ఇంకా సిల్వర్ రెండు వైపులు ఎలా అయినా మీరు యూస్ చేయొచ్చు అనమాట నేనైతే ఇక్కడ లోపల కేక్ పోక్ పెట్టాను కేక్ పాప్స్ మీద ఇలా ర్యాప్ చేసి పెట్టాను అనమాట మీరు కావాలంటే ఫెరర్ రోచర్స్ కూడా కొనొచ్చు దాని బదులుగా నేను కేక్ పాప్ పెట్టాను ఇలా దాంతో గోల్డెన్ ర్యాప్ తో ర్యాప్ చేశాను అనమాట సేమ్ అదే విధంగా కాన్ రావడానికి కస్టమర్ మాత్రం ఇక్కడ ఫెరర్ రోచర్ కాకుండా మీరు ఏదైనా పెట్టండి అని అని అన్నారు అందుకే నేను ఇంకా ఏదైనా కాకుండా కేక్ పాప్స్ పెడితే బాగుంటుందని ఇలా పెట్టాను నేను ఇక్కడ కొన్ని రెడీమేడ్ చాక్లెట్స్ అను కొన్ని హోమ్ మేడ్ చాక్లెట్స్ యూజ్ చేశాను మంచి చాక్లెట్ స్టిక్స్ ఇలాంటివన్నీ యూస్ చేశాను అండి ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ హెవీ లోడెడ్ కేక్ కావాలన్నమాట ఇక్కడ అందుకని ఓరియో బిస్కెట్ ఇంకా ఎన్ని చాక్లెట్స్ అయితే అన్ని వేరే వేరే వెరైటీస్ ఉంటాయో అవన్నీ ఇక్కడ పెట్టేశాను అనమాట నేను చూసిన కదా ఎంత ఈజీగా హెవీ లోడెడ్ చాక్లెట్ టాల్ కేక్ ని ఈజీగా తయారు చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తే అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలానే కొత్త వీడియోస్తో నెక్స్ట్ వీడియోలు కడుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్